గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి నిర్మాణంలో ప్రహరీ గోడ యొక్క ప్రాముఖ్యత అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తు సమస్యలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ రోజుల్లో అందరూ చేసేటువంటి మొదటి తప్పు ఏంటంటే, నిర్మాణం మొదలుపెట్టినప్పుడు నిర్మాణం ముందుగా చేసి ప్రహరీ గోడని లాస్ట్లో చేస్తారు. ఇది చాలా తప్పు. ఎందుకనంటే పరిసర వాస్తు ప్రభావం మన మీద చాలా ఉంటుంది, మనం చేసేటువంటి నిర్మాణాల మీద కూడా ఎక్కువగా ఉంటుంది అధిక శాతంలో. ఎప్పుడైతే మనం ప్రహరీ గోడ నిర్మించలేదో మనం చేసేటువంటి నిర్మాణానికి నాలుగు వైపుల ప్రహరీ గోడ, దాదాపుగా దీన్నే మనం తీసుకోవాలి. అవకాశం లేని పక్షంలో మామూలుగా చేసుకోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు నాలుగు వైపులా ప్రహరీ గోడ ఇచ్చుకున్నటువంటి ప్లాంట్స్కి మాత్రం ముందుగా ప్రహరీ గోడని నిర్మాణం చేయాలి. తర్వాత మాత్రమే ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలి. ఈ రోజుల్లో అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే, ముందు ఇంటి నిర్మాణం చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రహరీ గోడ నిర్మాణాన్ని అనేది చేస్తున్నారు. ఈ ప్రహరీ గోడ నిర్మాణం చేయకపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏంటంటే, ఇంటి నిర్మాణం సత్వరంగా కాకుండా లేటు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, పనివాళ్ళు మారడానికి అవకాశాలు ఉంటాయి. అంటే చేసేటువంటి తాపీ మేస్త్రి కావచ్చు లేదా బిల్డర్ కావచ్చు, ఎవరైనా సరే మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ ఆగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, కన్స్ట్రక్షన్ నుంచి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడుకుంటే, ప్రహరీ గోడ లేనప్పుడు ఏదైనా ఒక నిర్మాణం స్టార్ట్ చేసినప్పుడు ఆ నిర్మాణానికి ఆగ్నేయ దిశలో ఖాళీ ఉంటే, అంటే ఇంటి చుట్టూరు ఇళ్ళు ఉండేసేసి ఒక ఆగ్నేయ భాగంలో మాత్రం ఖాళీ ఉందనుకోండి, అప్పుడు తగాదులనే చుట్టుపక్కల వాళ్ళ నుంచి తగాదులనే ఉంటాయి. తర్వాత ఇంటి నిర్మాణం స్టార్ట్ చేసినటువంటి దానికి దక్షిణంలో ఖాళీ ఉంటే పనులు అనేవి ముందుకు సాగవు, ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది మనకి. ఒకవేళ నైరుతిలో మన ఇంటి నిర్మాణానికి నైరుతిలో ఖాళీ ప్రదేశం ఉందనుకోండి, అప్పుడు దానివల్ల మనకి చుట్టుపక్కల వాళ్ళ నుంచి సరైన రిలేషన్ ఉండదు, అంటే ఏదన్నా అడిగినా కూడా సహాయం చేయరు. తర్వాత పనివాళ్ళు కూడా మనతో అంత ఇంటరాక్టివ్లో ఉండరు, చెప్తే చేస్తా అంటారు, పనిని లేట్ చేయడం లేకపోతే వినకుండా ఒక పనికి ఇంకో పని చేయడం అనేది చేస్తుంటారు. తర్వాత మన ఇంటి నిర్మాణానికి పడమర భాగం ఖాళీ ఉన్నట్టయితే ఖర్చు, ఇక్కడ కూడా మనకి నీచ భాగం కాబట్టి ఇక్కడ కూడా మనకి ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పనివాళ్ళు మారడానికి కూడా ఇక్కడ కొద్దిగా అవకాశం ఉంటుంది. తర్వాత వాయువ్య భాగంలో, మన ఇంటి నిర్మాణానికి వాయువ్య భాగంలో ఖాళీ ప్రదేశం ఉందనుకుందాం, అప్పుడు మాత్రం మనకి చుట్టుపక్కల వాళ్ళ నుంచి లీగల్ ఇష్యూస్ అనేవి ఉంటుంటాయి. అంటే మీరు గోడలు జరిపి కట్టారు, లేకపోతే మా స్థలాల్లోకి వచ్చారు, మీ స్థలాల్లో కట్టుకోవట్లేదు, ముందుకొచ్చారు అని ఇట్లాంటి అన్ని లీగల్ ఇష్యూస్ గొడవలు ఈ టైపు ఉంటుంటాయి మనకి. అదే ఆగ్నేయంలో ఓపెన్ ఎలివేట్ అయ్యి ఉంటే మనకి పని వాళ్ళతో చుట్టుపక్కలతో మామూలుగా గొడవలు ఉంటుంటాయి, అంటే కామన్గా ఈర్ష్య భావంతో కలిగినటువంటి గొడవలు ఉంటుంటాయి. కాబట్టి ఇలాగా ఈ భాగాలన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కల నైసర్గికంగా ఓపెన్ కనుక ఉన్నట్టయితే ఈ దుష్ప్రభావాలన్నీ ఉంటుంటాయి. దీని ద్వారా మనకి పనివాళ్ళు రాకపోవడం, సకాలంలో రాకపోవడం, సకాలంలో నిర్మాణం అనేది పూర్తి కాకపోవడం, పనివాళ్ళు మారుతుండడం, అధిక ఖర్చు అనేది అవుతుండటం, ఇలాంటి సందర్భాలన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇలాగ ముందు నాలుగు వైపుల ప్లాన్లో ఎవరికైనా సరే ప్లాన్లో నాలుగు వైపుల కాంపౌండ్ వాల్ ఇచ్చుకున్నటువంటి ప్లాన్లకు మాత్రం ముందుగా కొంత ఒక రెండడుగులు మూడడుగులు ఎత్తు కాంపౌండ్ నిర్మాణం చేయండి. ఈ కాంపౌండ్ నిర్మాణం చేసినప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర వాస్తు నుంచి ఏవైనా దోషాలు ఉంటే, అవి బజార్ దోషాలు కావచ్చు, స్థల దోషాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, సెప్టిక్ ట్యాంక్ దోషాలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి దోషాలు ఏయైనా సరే మన ఇంటి నిర్మాణం మీద పడి ఇంటి నిర్మాణం తొందరగా పూర్తి కాకుండా చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి గోడ ఎప్పుడైతే మనం కట్టుకుంటామో ఈ మన కాంపౌండ్ వాళ్ళు ఈ సమస్యలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్యలని అది దాదాపుగా తట్టుకుంటుంది, ఇంటి నిర్మాణాన్ని సత్వర కాలంలో పూర్తి చేస్తుంది. కాబట్టి మన గురువాస్తు వీక్షకులందరూ కూడా ఎవరైనా సరే ఒక నూతన నిర్మాణం చేపట్టినప్పుడు ఇలా నాలుగు వైపులా ఖాళీ స్థలం వదులుకున్న వాళ్ళు, కాంపౌండ్ వాళ్ళు ఇచ్చుకున్న వాళ్ళు ముందుగా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని
కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గురువాస్తు వీక్షకులందరూ కూడా మన ఛానల్ని, మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ప్రమోట్ చేయండి. తద్వారా మీ ద్వారా ఇంకా అనేక మంది ప్రజలు వాస్తు గురించి సరైన అవగాహన తెలుసుకోవడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.